వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మనం షీర్ కుర్మాని అందరికీ ఒక్కసారి కాకుండా ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసి చేయొచ్చండి ఈ సేమ్యాతో కనుక ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం మనం సేమ్యాతో కనుక ఇలా చేసేసుకొని పెట్టుకుంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం దీనికోసం ఒక వంద గ్రాముల సేవియన్ అంటారు కదండీ చాలా సన్న సేమియా ఉంటుంది వీటిని తీసుకోవాలి వీటిని ముక్కలుగా విరక్కొట్టుకోవాలి ఇవి సన్నగా పొడుగ్గా ఉంటాయి కదండి కొంచెం మనకి బాండీలు వేగటానికి కూడా వీలుగా కావలసినంత సైజులో వీటిని ముక్కలుగా విరక్కొట్టుకోవాలి ముందుగా స్టవ్ మీ యొక్క కడాయిని పెట్టుకొని ఒక డెబ్బై ఐదు గ్రాముల బటర్ని వేసుకోవాలి బటర్ లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి నెయ్యి కూడా ఒక ఏడు నుంచి ఎనిమిది స్పూన్ల వరకు ఉండేలాగా వేసుకోవాలి మనకి బటర్ అంతా ఇలా కరిగిన తర్వాత మనం ముక్కలు చేసుకొని మించుకున్న ఈ సేమియాని వేసుకొని సేమియా రంగు మారే వరకు వేయించుకోవాలి మనం వీటిని వేయించుకునేటప్పుడు కొద్దిగా ముక్కలుగా అయినా కూడా పర్వాలేదండి ఇవి కొంచెం రంగు మారాలి అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు వేయించుకోవాలి ఇవి మంచి రంగు వచ్చిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి మనం వంద గ్రాముల సేమ్యాకి రెండు వందల గ్రాముల కండెన్స్డ్ మిల్క్ తీసుకోవచ్చండి చాలా తీపి వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి సగం వేసుకోండి సరిపోతుంది నేను కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుకునేది కెమెరా ఆన్లో ఉందనుకున్నానండి కానీ అది ఆఫ్లో ఉంది ఇది రెండు వందల గ్రాముల కండెన్స్డ్ మిల్క్ అండి నేను వంద గ్రాముల సేమ్యాకి రెండు వందల గ్రాములు వేసుకున్నాను తీపి అంత వద్దు అనుకునేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇదంతా వేసుకున్న తర్వాత ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి కండెన్స్డ్ మిల్క్ సేమ్ అంత బాగా కలిసిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం దీనిలోకి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని కలుపుకోవాలి దీనికోసం స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక చిన్న గిన్నెను కానీ లేదంటే ఇలాంటి గరిటను కానీ పెట్టుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి అవి మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఆ సేమ్యాలో కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇలా సేమ్యాలు వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి నేను యాలకుల పొడి మిక్సీ వేసేటప్పుడే పంచదారతో కలిపి వేస్తానండి అందుకే యాలకుల పొడి తెల్లగా ఉంటుంది మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెను కానీ లేదంటే ఏదైనా ఒక క్యాప్ని కానీ తీసుకొని దానికి లోపల కొంచెం నెయ్యిని రాసుకోవాలి మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల స్టోర్ చేసుకోవడం ఈజీ అవుతుందండి ఎవరి బయట వాళ్ళకి వేసేసి పాలు పోసేసి ఇచ్చేయచ్చు మనకి కావాల్సినంత తీసుకోవాలండి మనకి సగం సరిపోతుందంటే సగమే తీసుకోవచ్చు లేదంటే మన గిన్నె నిండా కావాలన్నా కూడా గిన్నె నిండా తీసుకొని ఒక ప్లేట్ మీదకు బోర్లించుకోవాలి ఇవి మనకి చూడటానికి కొంచెం పాపిడీల్లాగా ఉంటాయండి అలాగే మిగతా సేమియాలతో కూడా ఇవన్నీ చేసుకొని పెట్టుకోవాలి ఇవి త్వరగానే డ్రై అవుతాయండి మనం తీసుకున్న వంద గ్రాముల సేమియాకి ఈ సైజు గిన్నెతో కరెక్ట్గా ఐదు అంటే ఐదు వచ్చినాయండి మనం ఇవి గనక రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా షీర్ కుర్మా చేసి చేయొచ్చండి ఇప్పుడు షీర్ కుర్మా చేయడం కోసం మనం పాలు కాగబెట్టుకునేటప్పుడు ఆ వేడివేడి పాలల్లో ఇవి వేసి చేయొచ్చండి లేదంటే ఎవరి బౌల్లో వాళ్ళకి ఒక బయట అండి ఈ సేమియా బయట వేసి బాగా వేడిగా ఉన్న పాలు పోసి స్పూన్తో కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఇది డ్రై అయిపోతుందండి చాలా త్వరగా డ్రై అవుతుంది కొంచెం మెత్తబడే వరకు తిప్పుకొని సర్వ్ చేసుకోవాలి మనం అసలు సేమియా ఉడికించలేదండి వేయించేసాము కండెన్స్డ్ మిల్క్ కలిపాము కానీ ఇలా పాలల్లో వేసుకున్నప్పుడు అవి మెత్తబడతాయండి చక్కగా మనం సేమియాతో కనుక ఇలా చేసుకొని పెట్టుకుంటే వేడి వేడిగా ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు షీర్ కుర్మాను చేసి చేయొచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఛానల్